हाय फ्रेंड्स, वेलकम टू लर्न कंप्यूटर तेलुगु चैनल। अंदर की नमस्कार, ना पेर मोहन। एमएस एक्सेल प्राक्टिस तेलुगुलो ई रोज मीरु चूडबोतुन्न टॉपिक एंटी अंटे एक्सरसाइज एंटी अंटे एंप्लॉय डाटा शीट नी एला तैयार चेयाली। सो ఇప్పటివరకు మనం రకరకాల ఎగ్జాంపుల్స్ తో ఎక్సెల్ షీట్ లో ఎన్నో ఎక్సర్సైజ్ మీరు చూసారు, మీరు అవన్నీ ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను। సో ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయకపోయినట్లయితే ప్రతి వీడియో కింద ఆ ఫైల్స్ ని తాలూకా లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి, మీరు ఎక్సెల్ షీట్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఓకేనా। అండ్ అట్లాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకే। సో వీడియో ని కంప్లీట్ గా చూసి నేర్చుకోండి వ్యూయర్స్। ఇందులో చూడండి వ్యూయర్స్, నేను ఆల్రెడీ ఇక్కడ హెడ్డింగ్ అండ్ మెయిన్ అండ్ సబ్ హెడ్డింగ్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను। సో టైం కూడా సేవ్ అవుతుంది మీకు కూడా। ముందుగా ఇక్కడ సీరియల్ నంబర్స్ తెలుసు కదా, ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది సీరియల్ నంబర్స్ వరుసగా ఎంటర్ చేసేస్తున్నాను। నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్, ఓకే, ఎంప్లాయీస్ ఎంటర్ చేస్తున్నానండి వన్ బై వన్। సో నెక్స్ట్ పొజిషన్ ఎంటర్ చేస్తున్నాను। పొజిషన్ మీన్స్ వీళ్ళు ఏ క్యాడర్లో ఉన్నారో నేను ఎంటర్ చేస్తున్నాను, డెసిగ్నేషన్ అన్నమాట। ఫస్ట్ సానియా మేనేజర్, కీర్తి ఫైనాన్స్, తర్వాత మ్యారీ సెక్యూరిటీ, సో పొజిషన్ ఎంటర్ చేసేసానండి। ఇప్పుడు ఈ కాలం విడత్ అనేది కాస్త మనం పెంచుకోవాల్సి ఉంటుంది, పొజిషన్ కాలం ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఆటో ఫిట్ అయిపోతుంది। సాలరీస్, వీళ్ళ వేళ సాలరీస్ నేను ప్రజెంట్ ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను। సో ఇప్పుడు జాయిన్ డేట్ అండి, జాయిన్ డేట్ అంటే వీళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ జాయిన్ డేట్ ఎంటర్ చేస్తున్నాను। ఇదే విధంగా చూడండి, నేను కాపీ చేస్తున్నాను, కాపీ చేసి మిగతా వాళ్ళందరికీ పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ డేట్ ఫార్మాట్ ఈ రేంజ్లో అప్లై అయి ఉంటుంది। మరి ఇక్కడ నేనేం చేయాలంటే ఈ డేట్లన్నీ ఒక్కొక్కటి మోడిఫై చేసుకుంటూ రావాలి। ఫర్ ఎగ్జాంపుల్ కీర్తి ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2013 అండ్ రెండు వ్యూయర్స్ ఇక్కడ జాయినింగ్ డేట్ వేసే ప్రిపేర్ చేయడం జరిగింది। సో ఈ జాయినింగ్ డేట్ కాలం విడిత్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కాలం విడిత్ అనేది తగ్గిస్తున్నాను। నెక్స్ట్ ఇయర్స్, ఓకేనా, అంటే వీళ్ళు జాయిన్ అయ్యి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయ్యింది, ఎన్ని నెలలు అయ్యిందో మనం తెలుసుకోవాలి। అంటే ఇదేంటిది అంటే ఎక్స్పీరియన్స్, మరి ఈ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఎన్ని నెలలు అయిందో ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం। మరి ఇది ఎక్స్పీరియన్స్ అన్నట్టు పైన ఒక టైటిల్ ఉంటే బాగును కాబట్టి నేనేం చేస్తున్నానంటే రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఎంటైర్ కాలమ్ ఎంటైర్ రో ప్రెస్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేశాను। చూడండి ఒక కొత్త రో వచ్చేసింది, బట్ ఈ కొత్త రో అంత ఉండక్కర్లేదు అంత హైట్. నెక్స్ట్ ఈ ఇయర్స్కి మంత్స్కి ఇలా సెలెక్ట్ చేస్తూ నేను మెర్జ్ చేస్తున్నాను, చేస్తూ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని టైప్ చేస్తున్నాను। చూడండి ఫాంట్స్ పెద్దవిగా వస్తున్నాయి, సో ఎక్స్పీరియన్స్ అనమాట। ఇలా ఈ రెండింటికి ఈ రెండు కాలమ్స్ కలిపి పైన టైటిల్ పెట్టా, ఓకేనా। ఇప్పుడు చూడండి ఇయర్స్, చూడండి వ్యూయర్స్ ఇక్కడ ఈ ఎంప్లాయీ జాయినింగ్ డేట్ నుండి ఎట్ ప్రెజెంట్ నౌ టిల్ డేట్ వరకు ఎన్ని సంవత్సరాలు ఇతనికి కంప్లీట్ అయ్యిందో మనం ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి। అయితే ప్రెజెంట్ డేట్ వరకు ఇతని ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి అంటే మనం క్యాలెండర్ పట్టుకుని లెక్క పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు। సో దానికోసం ఉపయోగపడే ఇక్కడ ఫంక్షన్ ఏంటి అంటే డేటెడ్ ఇఫ్ అనే ఫంక్షన్తో ఆ ఈ డేట్ జాయినింగ్ డేట్ నుండి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసుకోవచ్చు। సో దానికోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు టైప్ చేసి డేటెడ్
ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ ఓకే ఇంతకుముందు చెప్పాను డేటెడ్ ఇఫ్ గురించి అండ్ అలాగే ఇప్పుడు డేటెడ్ ఇఫ్ అని బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అతను జాయినింగ్ డేట్ మీద క్లిక్ చేయాలి సో సెల్ అడ్రస్ వచ్చేసింది చూడండి కామా కొటేషన్ బిగిన్ చేస్తారు కొటేషన్ బిగిన్లో కొటేషన్లో ఏం చేస్తారు అంటే ప్రజెంట్ డేట్ ఇవ్వాలి ఒకవేళ ప్రజెంట్ డేట్ వేరే సెల్లో ఉందనుకోండి ఆ సెల్ని తీసుకోవచ్చు ఇక్కడ కానీ ఇక్కడ ప్రజెంట్ డేట్ లేదు కాబట్టి వేరే సెల్లో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ప్రజెంట్ డేట్ని డైరెక్ట్గా రెండు డబుల్ కొటేషన్ మధ్యలో టైప్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ డేట్ అంటే ఈరోజు 6/March/2017 కొటేషన్ క్లోజ్ కామా డబుల్ కొటేషన్ బిగిన్ చేసి మనం తెలుసుకోవాలనుకుంటున్నా ఏంటి అంటే ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఈ జాయినింగ్ డేట్ నుండి అని తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి చివరిలో డబుల్ కొటేషన్లో వై అని టైప్ చేయాలి అంటే ఇయర్స్ అన్నట్టు కొటేషన్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడవచ్చు మీరు ఇక్కడ 2011 ఫిబ్రవరి నుండి ఈ 2017 మార్చ్ వరకు ఇక్కడ 6 సంవత్సరాలు కంప్లీట్ అయినట్టు మనకు చూపిస్తుంది అనమాట ఓకేనా వ్యూయర్స్ చూడండి మీకు సరిపోయింది కదా 2011 నుంచి 2017 వరకు ఇతనికి 6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అండ్ ఇదే ఫార్ములాని మిగతా వాళ్ళందరికీ అప్లై చేస్తున్నాను చూద్దాం చూడండి 2013లో ఈమె జాయినింగ్ డేట్ కీర్తి బట్ ఇక్కడ 4 ఇయర్స్ చూపిస్తుంది అంతే కదా 11 నుంచి 6 సంవత్సరాలు అయితే 13లో జాయిన్ అయింది కాబట్టి 4 సంవత్సరాలు మరి ఇక్కడ 10లో జాయిన్ అయింది 6 మంత్స్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇయర్ కంప్లీట్ అవ్వలేదు ఓకేనా 6 సంవత్సరాల ఎన్ని నెలలు అయి ఉండాలి ఇక్కడ మనం మంత్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఎన్ని నెలలు అయ్యిందో ఇకపోతే మనం తెలుసుకోవాల్సింది ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం కోసం ఇయర్స్తో పాటు మంత్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి సో దానికోసం మళ్ళీ డేటెడ్ ఇఫ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తున్నాను బ్రాకెట్ ఓపెన్ ఇప్పుడు వీళ్ళ జాయినింగ్ డేట్ ప్రజెంట్ డేట్ ఇవ్వాలి 06/March/2017 కొటేషన్ క్లోజ్ డేట్ ఇవ్వడం అయిపోయింది తర్వాత కామా పెట్టి మళ్ళీ కొటేషన్లో ఇప్పుడు మనం తెలుసుకుంటుంది మంత్స్ కాబట్టి అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత మంత్స్ అయ్యింది అని తెలుసుకోవడం కోసం వైఎం అని టైప్ చేయాలి కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి 6 ఇయర్స్ 1 మంత్ ఇతని ఎక్స్పీరియన్స్ అనమాట అంటే సారీ ఈమె సానియా మేనేజర్ 25,000 శాలరీ జాయినింగ్ డేట్ రెండవ నెల 2011 మొత్తం మీద ఈ రోజు డేట్ వరకు చూసుకున్నట్లయితే 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 1 మంత్ ఎక్స్పీరియన్స్ అయినట్టు చూపిస్తుంది అనమాట అండ్ ఇదే ఫార్ములాని మిగతా వాళ్ళందరికీ నేను అప్లై చేస్తున్నాను ఇక్కడ మనం చూడొచ్చు చూడండి 2010 6 ఇయర్స్ అని వచ్చింది ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఇంకా 2 నెలలు ఉంది కంప్లీట్ అవ్వడానికి 7 ఇయర్స్ అవ్వడానికి ఓకేనా సో చూడండి అర్థమైంది కదా వ్యూయర్స్ ఈ విధంగా మనం మంత్స్ క్యాలిక్యులేట్ చేసాం అంటే వీళ్ళది ఎక్స్పీరియన్స్ అనమాట ఈ 2 కాలమ్స్లో ఉన్నది సో చూడండి ఈ ఎక్స్పీరియన్స్ సెల్ని సెలెక్ట్ చేసి ఒక పర్టికులర్ షేడింగ్ ఇస్తున్నాను ఇలా అదే కలర్ షేడింగ్ ఇచ్చా తర్వాత వీళ్ళ ఫోన్ నెంబర్స్ నేను ఎంటర్ చేసేస్తున్నాను రైట్ ఫోన్ నెంబర్స్ ఎంటర్ చేయడం అయిపోయింది ఇప్పుడు వీళ్ళ అడ్రస్ సో అడ్రస్ అయితే ప్రజెంట్ నేను టైప్ చేసి టైం వేస్ట్ చేయట్లేదు నేను వాటి కోసం ఇలా స్టార్స్ వేసి వదిలేస్తున్నాను అండ్ ఇదే డేటా ఇలా కాలం అంతా సెలెక్ట్ చేసి కంట్రోల్ డి అప్లై చేస్తున్నాను సేమ్ డేటా వస్తుంది సెంట్రల్ మెయింట్ అప్లై చేసేస్తున్నాను ఓకేనా అడ్రస్ అయితే మనం టైప్ చేయట్లేదు ఇప్పుడు అసలు ఈ ఎక్సెల్ షీట్ డేటా షీట్ తయారు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మరో రిపోర్ట్ తయారు చేయాలి ప్రజెంట్ ఇప్పటి వరకు రిపోర్ట్లు ఏంటి అంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళ పొజిషన్ ఏంటి వాళ్ళ శాలరీస్ ఏంటి వాళ్ళ జాయినింగ్ డేట్ ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ అలాగే ఫోన్ నెంబర్ కాంటాక్ట్స్ ఉన్నాయి అడ్రస్ ఉంది బట్ మనం తెలుసుకోబోతున్న మరొక ఇన్ఫర్మేషన్ ఏంటో ఇప్పుడు మనం చూడండి దానికి కింద ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఇక్కడ నేను సో చూడండి వ్యూయర్స్ నేను మనం ఇప్పుడు ఈ డేటాతో పాటు ఈ డేటాలో మనం తెలుసుకోవాల్సిన మరికొన్ని ఇక్కడ వివరాలు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి చూడండి
అదేంటి అంటే టోటల్ శాలరీ, ఎంప్లాయ్, టోటల్ ఎంప్లాయ్, ఇలా ఒక్కొక్క దానిని మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ముందుగా టోటల్ శాలరీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో టోటల్ శాలరీ అంటే పైన మనం ఎంటర్ చేసిన డేటాలో మొత్తం ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ జీతాలన్నీ కలిపి టోటల్ శాలరీ కనుక్కోవాల్సి ఉంటుంది. దానికోసం ఈజ్ ఈక్వల్ సమ్ బ్రాకెట్ ఓపెన్. సో శాలరీస్ ఉన్న కాలంలో శాలరీస్ అన్నీ కూడా సెలెక్ట్ చేశాను, రేంజ్ వచ్చింది, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి, 164,000 రూపాయలు మొత్తం 10 మందికి ఇచ్చే శాలరీస్ అనమాట. అండ్ తర్వాత మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే టోటల్ ఎంప్లాయీ, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. మరి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో తెలుసుకోవడానికి లెక్క పెట్టడానికి మనకు ఉపయోగపడే ఫంక్షన్ ఏంటి అంటే కౌంట్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. ఈక్వల్ టు కౌంట్ ఏ బ్రాకెట్ ఓపెన్ రేంజ్ ఇవ్వాలండి. ఇక్కడ B4 నుండి B13 వరకు రేంజ్ ఇస్తున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, టోటల్ 10 మంది ఎంప్లాయీస్ ఉన్నట్టు ఇక్కడ మనకి వివరాలు చూపిస్తుంది అనమాట. కదే 10 మంది కదే ఉన్నారు. నెక్స్ట్ టోటల్ మేనేజర్, మేనేజర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు మన ఫంక్షన్ ఏంటి అంటే కౌంట్ ఇఫ్, కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. చూడండి, ఫస్ట్ మనం రేంజ్ సెలెక్ట్ చేయాలి. కౌంట్ ఇఫ్ అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఏంటి, టోటల్ మేనేజర్ అంటే పొజిషన్ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. పొజిషన్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాక కామా కోటేషన్ బిగెన్, మనకు కావాల్సింది ఏంటి, మేనేజర్స్ లిస్ట్ కావాలి, ఎంతమంది ఉన్నారో కావాలి. కాబట్టి మేనేజర్ అని టైప్ చేయండి. ఈ రేంజ్లో మేనేజర్ ఉంది కదా, క్యాపిటల్ ఎం ఎన్ఏ, క్యాపిటల్ MANAGER, కోటేషన్ క్లోజ్. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనం ఎంటర్ చేస్తే చూడొచ్చు. చూడండి, టోటల్ మేనేజర్స్ ఇద్దరు ఉన్నారు. చూద్దాం, ఒకరు ఇద్దరు. నెక్స్ట్ టోటల్ ఫైనాన్సర్స్ ఎంతమంది ఉన్నారు. ఓకేనా, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు దీనికి ఉపయోగపడే ఫంక్షన్ ఏంటి అంటే కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, మళ్ళీ పొజిషన్ రేంజ్ సెలెక్ట్ చేయండి, కామా కోటేషన్ బిగిన్ చేసి మనం తెలుసుకోవాలనుకుంటుంది ఫైనాన్స్ కాబట్టి ఎలా ఉందో అలా టైప్ చేయండి. ఫైనాన్స్ కోటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి, ఒక్కరే ఉన్నారు ఫైనాన్సర్. చూడండి ఇక్కడెక్కడ చూద్దాం, ఒక్కడే ఉన్నారు, మరి ఎవరు లేరు. నెక్స్ట్ టోటల్ సెక్యూరిటీ ఎవరు, ఎంతమంది ఉన్నారు. కాబట్టి దానికి కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ రేంజ్, పొజిషన్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి, కామా కోటేషన్ బిగిన్ సెక్యూరిటీ అని టైప్ చేస్తారు. పైన పొజిషన్ కాలంలో మనం నేమ్స్ ఎలాగైతే టైప్ చేసామో, క్యారెక్టర్స్ ఎలా యూజ్ చేసామో ఇదే క్యారెక్టర్స్ ఎలా ఇందులో యూజ్ చేయాలి. డిఫరెన్స్ ఉండకూడదు, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి, సెక్యూరిటీస్ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఒకడు ఉన్నారు అండ్ ఇక్కడ ఒకడు ఉన్నారు. నెక్స్ట్ టోటల్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, మళ్ళీ రేంజ్ ఇస్తున్నాను, పొజిషన్ రేంజ్ కామా కొటేషన్ బిగెన్, మనం తెలుసుకోవాలనుకుంటుంది డ్రైవర్ కాబట్టి డ్రైవర్ కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి 2 అని వచ్చేసింది. అంటే ఎంతమంది ఉన్నారు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు, 1 2, మరి లేరు ఇక్కడ డ్రైవర్లు. నెక్స్ట్ ఈ సందర్భంగా నాకు మరొక ఆప్షన్ గుర్తొచ్చింది ఏంటి అంటే ఇక్కడ మనం కిందకి వెళ్తున్న కొద్ది ఈ పైన పొజిషన్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. చూడండి, ఓకేనా, మరి ఈ రేంజ్ అనేది అన్నిటికీ యూజ్ చేయాలి కాబట్టి ఈ మనం ఎక్సెల్లో పర్టికులర్గా ఒక రేంజ్కి ఒక పేరు పెట్టుకోవచ్చండి. ఆ పేరు పెట్టుకొని నెక్స్ట్ టైం ఫార్ములాస్ ఎక్కడైనా ఫంక్షన్స్లో యూజ్ చేసేటప్పుడు అందులో ఇక్కడ మనం డ్రాగ్ చేసుకుంటూ ఈ రేంజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి ఏదైతే పేరు పెట్టామో ఆ పేరుని అక్కడ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, దానికోసం ఇక్కడ ఎలా చేయాలంటే ముందు పొజిషన్ రేంజ్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఫస్ట్ క్యాండిడేట్ నుండి లాస్ట్ క్యాండిడేట్ వరకు ఈ రేంజ్ అంతా సెలెక్ట్ చేసి దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు మనం. చూడండి, పేరు ఎక్కడ పెట్టాలంటే సెలెక్షన్ అయిన తర్వాత పైన నేమ్ బాక్స్లో చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి, చేసి పొజిషన్ అనే పేరు పెడుతున్నాను, స్మాల్ లెటర్స్లో ఇస్తున్నాను పొజిషన్. ఓకేనా, పొజిషన్ని స్మాల్ లెటర్ ఇచ్చా లేదా క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలంటే క్యాపిటల్ లెటర్ యూజ్ చేయొచ్చు. నేనైతే స్మాల్ యూజ్ చేశాను. ఓకే, అండ్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే ఈ రేంజ్కి మనం పెట్టిన పేరు ఏంటంటే పొజిషన్ అన్నట్టు ఇక్కడ మనకు చూపిస్తుంది. చూడండి, నెక్స్ట్ టైం ఈ రేంజ్ని యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, పొజిషన్ అని టైప్ చేసుకుంటే చాలు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. ఇక్కడ ఏ నేమ్ అయితే ఇచ్చామో, స్పెల్లింగ్ ఇచ్చామో అదే యూజ్ చేయాలి ఇక్కడ కూడా. సో చూడండి, ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్
రేంజ్ కదా మనకు కావాలి రేంజ్కి పేరు పెట్టాం కదా ఏంటని కొటేషన్లో పొజిషన్ అండ్ టైప్ చేస్తారు కొటేషన్ క్లోజ్ కామ మనం ఆ రేంజ్లో చూడాల్సింది ఏంటి అంటే డాక్టర్ కావాలి మనకి కాబట్టి కొటేషన్ బిగిన్ డాక్టర్ చూడండి క్యాపిటల్ డి OCTOR డాక్టర్ కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చేయండి చూడండి ఇక్కడ సమ్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ కొటేషన్ ఇవ్వకూడదు అనుకుంటాను తీసేద్దాం ఎందుకంటే ఇది రేంజ్ కదా ఎంటర్ చేయండి చూడండి వ్యూయర్స్ ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరు అందుకే ఇక్కడ మనకి జీరో వచ్చింది మీరు చూడొచ్చు ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరు తర్వాత ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ రేంజ్కి పేరు పెట్టాం పొజిషన్ POSITI పొజిషన్ కామా కొటేషన్ బిగిన్ మనం చూడాల్సింది క్యాషియర్ కాబట్టి క్యాషియర్ అని టైప్ చేస్తున్నాను కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చూడండి క్యాషియర్ కూడా ఎవరు లేరు తర్వాత ఇంజనీర్స్ ఎవరు ఉన్నారో లేదో చూద్దాం ఇజ్ ఈక్వల్ టు కౌంట్ కామా కొటేషన్ బిగిన్ ఇంజనీర్ కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఇంజనీర్స్ కూడా జీరో చూడండి ఇంజనీర్ అంటే చీఫ్ ఇంజనీర్ ఉన్నారు ఓకే కాబట్టి ఇక్కడ మనకి చూపించట్లేదు ఇక్కడ మనం టైప్ చేయాల్సింది చీఫ్ ఇంజనీర్ సో ఈ ఫార్ములాలో ఎడిట్ చేస్తున్నాను చూడండి క్యాపిటల్ సి HIEF స్పేస్ ఎంటర్ చూడండి చీఫ్ ఇంజనీర్ ఒకరు ఉన్నారు ఉన్నారు కదా నెక్స్ట్ హైయెస్ట్ శాలరీ ఈ ఎంప్లాయీస్లో హైయెస్ట్ శాలరీ తెలుసుకోవటం కోసం ఇజ్ ఈక్వల్ టు మ్యాక్స్ బ్రాకెట్ ఓపెన్ ఇప్పుడు శాలరీస్ ఉన్న రేంజ్ని సెలెక్ట్ చేస్తున్నాను బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను 25,000 మనం ఈ 10 మందిలో ఇచ్చిన హైయెస్ట్ శాలరీ ఒకరికి అలాగే లీస్ట్ తక్కువ తీసుకున్న శాలరీ ఒకరిది ఎవరితో తెలుసుకోవడానికి MIN మినిమం బ్రాకెట్ ఓపెన్ రేంజ్ ఇవ్వాలి మళ్ళీ శాలరీ రేంజ్ ఇస్తున్న సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేశా ఎంటర్ ప్రెస్ చేశా చూడండి 9,000 లీస్ట్లో ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి 9,000 ఇక్కడ లీస్ట్ చీఫ్ ఇంజనీర్ రాము సో ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసిన ఈ డేటాకి కాస్త హైలైట్ చేద్దాం కాబట్టి చూడండి ఫస్ట్ టైటిల్ నుంచి వస్తున్నాను టైటిల్ సెలెక్ట్ చేసా ఈ టైటిల్కి సరైన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను వైట్ కలర్ ఫాంట్స్ అప్లై చేస్తున్నాను నెక్స్ట్ ఇదైతే ఆల్రెడీ ఉంది అండ్ ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసి చూడండి ఇది కూడా కలర్ షేడ్ సెల్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను సెకండ్ కాలంకి ఒక సెల్ స్టైల్ థర్డ్ కాలంకి ఒక సెల్ స్టైల్ ఫోర్త్ కాలం దీనికి మరో సెల్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను ఓకేనా సో ఇదే ఫార్మాట్ని మిగతా కాలమ్స్కి అప్లై చేయాలి కాబట్టి ఇలా సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ పట్టు క్లిక్ చేసి అండ్ మళ్ళీ ఇలా డ్రాగ్ చేసి చూడండి ఆటోమేటిక్గా అన్నిటికీ అప్లై అయిపోయింది ఓకేనా అండ్ ఇక్కడ హెడ్డింగ్స్ అన్నీ కూడా సెంటర్ ఎలిమెంట్లో రావడం కోసం ఇలా సెలెక్ట్ చేస్తున్నాను సెంటర్ ఎలిమెంట్ అప్లై చేశా అండ్ బోల్డ్ అప్లై చేసి ఇవి హైలైట్ చేస్తున్నాను తర్వాత వీటికి బార్డర్ రావడం కోసం ఇలా సెలెక్ట్ చేసి ఆల్ బార్డర్ పని ఇస్తున్నాను పైన ఇక్కడ చూడండి వచ్చిందా తర్వాత కిందకు వద్దాం అండ్ ఇది ఇవి వీటిని కూడా మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను ఆల్ బార్డర్స్ పని అప్లై చేశా మొత్తం సెలెక్ట్ అయ్యింది కాబట్టి దీనికి ఒక కలర్ షేడింగ్తో సో వ్యూస్ అర్థమైంది కదా ఈరోజు ఇదండి ఈరోజు ఎంప్లాయీ డాటా షీట్ అండ్ మరొక ఎక్సర్సైజ్తో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ నమస్తే